పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో నివార్ తుఫాన్ వలన పడిపోయిన పంట పొలాలు అన్నింటికీ నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి దొంత కృష్ణ, బీకేఎంయు జిల్లా అధ్యక్షుడు ఎం వసంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం చింతలపూడి మండల సమితి ఆధ్వర్యంలో ఇటీవల మండల సమితి ఆధ్వర్యంలో కురిసినటువంటి వర్షాలకు నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్ట పరిహారాన్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వాలని, అదేవిధంగా ధాన్యం కొనుగోలు విషయంలో తేమ శాతము 17% అనే నిబంధనలు తొలగించాలని, తేమ శాతాన్ని 25% నిర్ధారించాలని, ధాన్యము కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా కొనుగోలు జరగటం లేదని, పేరుకే కేంద్రాలు ఉన్నాయి తప్ప కింది స్థాయిలో కొనుగోలు జరగటం లేదని, వరి కోత యంత్రాలు గతంలో ఎకరం 1 గంట కోసేవి కానీ ఇప్పుడు ఎకరము 3 గంటల నుండి 4 గంటల వరకు పడే పరిస్థితి వస్తుందని, అప్పుడు గంటకి 1200 ఉండేదని ఇప్పుడు 2000 అడుగుతున్నారని, దీనిపై ప్రభుత్వం వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పర్యవేక్షణలో యంత్ర యజమానులతో మాట్లాడి ఈ లోటును తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాలు కొనుగోలు జరగట్ల, దీన్ని అడ్డం పెట్టుకుని దళారీలు కింటా వాకింటికి 1500 చేసి కాజేస్తున్నారు. 1420 రూపాయలు రైతుకు రావాల్సిన రేటు 220 రూపాయలు పోతుంది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ముందు తేమ శాతం 17 గవర్నమెంట్ నిర్ణయం చేసింది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఆ రేంజ్లో 6 ధర రాదు, 25% వరకు దాన్ని పెంచాలనేది మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం, నిర్మించాము. అట్లాగే అన్ని రైతు భరోసా కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు జరిగేటట్టు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. అవి గ్రామాల్లో కొనుగోలు జరిగే విధంగా, కళ్ళల్లో కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మేము మండల సమితి నుంచి డిమాండ్ చేస్తాం. 3 గంటల నుంచి 4 గంటల పడుతుంది, గంటకు 2000 అడుగుతున్నారు. అంటే అదనంగా దాదాపు 2000 నుంచి 3000 రూపాయలు పాతగా అవుతాయి. దాన్ని ముందు చేసుకోవడానికి సంబంధించి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతు. అందువల్ల నిబంధనలు ప్రభుత్వం చూడిపోతే మొక్కొస్తేనే మేము ఉరిచేయం పోతారు. ఇప్పుడు 3000 రూపాయలు ఖర్చు పెట్టి ఎక్స్ట్రా 1500 రూపాయలు ఎకరానికి రైతు మీద పారమారు. ఈ పరిస్థితిలో ఈ పడిపోయిన ఉరిచేను కోసి ముందు చేసుకోవాలంటే రైతుకి ప్రభుత్వం ఇతోధికంగా సహాయపడాలి. ఇప్పుడైతే గ్రామ సచివాలయాల్లో పడిపోయిన వరి ఏ పొలాల్లో పడిపోయిందో, ఎంత పడిపోయిందో యాకరేజీ లెక్కన నమోదు చేస్తున్నారు గ్రామ సచివాలయాలు. కానీ ఎంత ఇస్తారు ప్రభుత్వం అనేది కూడా ఏ విధంగా తేలేదు. పడిపోయిన పొలాలకు ఇస్తారా, లేదా కుండిపోయిన వరి కంటులు నూనె కూలిపోయి కుండిపోయిన పొలాలకు ఇస్తారా, లేకపోతే తడిసిన ధాన్యం మొదలు ఎక్కిన దానికి ఇస్తారా, ఏమనేది తెలియదు. కానీ మొత్తానికి నష్టాలు నమోదు చేస్తున్నారు. ఈ నష్టాలు నమోదు చేసే క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ చింతలపూడి కమిటీ డిమాండ్ చేసేది ఏంటంటే, ముందు ఈ వరి కోతకు అయ్యే ఖర్చు అదనపు ఖర్చు ఏదైతే 1500 రూపాయలు ఉందో, అదనపు ఖర్చు 1500 రూపాయలు ప్రభుత్వం రైతుకి ఇచ్చి సహాయపడాలి, లేకపోతే రైతు కొనుక్కోలేడు. పంట అయితే బాగా పండింది, చేతికొచ్చే పరిస్థితుల్లో ఎకరానికి 1500 రూపాయలు అదనపు ఖర్చు అవుతుంది. ఈ అదనపు ఖర్చు ఏదైతే ఉందో ప్రభుత్వం అదనపు ఖర్చుని రైతుకి సహాయం చేయాలి, రైతుకి ఇవ్వాలి, లేకపోతే రైతు కోరుకోలేదు. అందుకనే తక్షణం ప్రభుత్వం ఈ ఉరిపాతకై అదనపు ఖర్చుని ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం.